నమస్తే ఎట్లున్నారు అంతమందినా నేను మీ సిరిపురం శ్రీనివాస్ అలియాస్ సినో 65 ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆలని సింబల్ ప్రెస్ చేసి అట్నే ఒక లైక్ కూడా కొట్టి వీడియో చూడడం స్టార్ట్ చేయండి దాంతో పాటు థ్యాంక్స్ అనే ఆప్షన్ ఉంది దాన్ని యూటిలైజ్ ఒకవేళ వీలైతే మీకు ఎక్కడ నచ్చితే థ్యాంక్స్ ఆప్షన్ కూడా యూజ్ చేయండి ఎందుకు చెప్తున్నానంటే తెలుసు మీ అందరికీ మన ఛానల్కి ప్రతి సంవత్సరం ఏదైతే రిపీటెడ్గా వస్తున్న ప్రాబ్లం ఉందో అదే కంటిన్యూ అవుతుంది దాంతో ఏంటంటే గుండు గుత్త గుండు సున్నా ఉంటుంది మనం పడ్డ కష్టానికి మనం ఎంత కష్టపడి చేస్తానందుకు ఏం ఉండదు అది ఉపయోగం మనం కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినాం కదా బీబీ రివ్యూ బై సీన్ 65 దాన్ని కూడా మానిటైజేషన్ తీసిపారేసిండు ఏందో మన సుడి అట్లా ఉంది వెరైటీ వెరైటీ మనం ఎంత కష్టపడ్డాం మళ్ళీ గాడికే ఓకే మీరు అక్కడ థ్యాంక్స్ ఆప్షన్ వీలైతే మీరు ఎప్పుడైనా యూజ్ చేస్తే యూజ్ చేయరు చాలా షూరు చేద్దాం బాయ్. నిన్న నైట్ లైవ్లో పెద్ద ముచ్చట్లు ఏం జరగలేదు కానీ మనకి యూట్యూబ్లో పెద్ద ముచ్చట్లు జరిగేసరికి మనం ఆగిపోయినాం అనమాట. అవన్నీ మనం మనసులో పెట్టుకుంటే మన కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు అందరినీ అప్సెట్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి చాలా షూరు చేద్దాం బాయ్. వీడియో నిన్న ఎపిసోడ్ తర్వాత ఎపిసోడ్లో నేను ఎపిసోడ్ రివ్యూలో ఒక మాట అన్నా ఎవరు అండ్ మన ఈ ఆసామి ఎవరు మన అంబటి అర్జున్ గంట గంట పట్టుకున్నారా మామూలు ముచ్చట కదా ఇద్దరు తోపులు తురుములని దానికి కింద కామెంట్లలో ఏంటంటే లైవ్ చూసినావు అన్న లైవ్లో ఎపిసోడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు 20 నిమిషాలు పట్టుకున్నావు అని అన్నారు నువ్వేం గంట అని చెప్తావంటే వాళ్ళు పడ్డ కష్టానికి మనం 1 రూపాయి ఎక్కువ చెప్పినా తప్పులేదు ఎందుకంటే వాళ్ళు అంత గొడ్డు కష్టం పడ్డారు. వాళ్ళు ఎంతసేపు పట్టుకున్నారంటే నేను రికార్డ్ చేసిన దాన్ని బట్టి చూస్తే లైవ్లో నేను రికార్డ్ చేసిన దాన్ని బట్టి చూస్తే 36 మినిట్స్ వాళ్ళు పట్టుకున్నారు. మీరు అన్నందుకన్నా నేను చూసిన అరే గంట అని చెప్పిన కదా నేను ఎపిసోడ్ చూసుకుంటూ ఎపిసోడ్ రివ్యూ ఎపిసోడ్కి సంబంధించిన అదంతా చూసుకుంటూ రాసుకుంటున్న టైంలో ఆ పక్కన లైవ్ నడుస్తుంటే లైవ్ కూడా చూస్తుంటే వాళ్ళు చాలాసేపు పట్టుకున్నారు అని చూసిన దగ్గర దగ్గరగా నా ఎపిసోడ్ రివ్యూ అయిపోయేంత సేపు కూడా వాళ్ళు పట్టుకునే ఉన్నారు కదా ఒక గంట సేపు పట్టుకుని ఉంటారులే మనం గంటసేపు రాతాం కదా అని అనుకున్నా అందుకే గంట అన్న తప్పులేదు వాళ్ళ కష్టాన్ని ఒక ఆక ఎక్కువ చెప్పినందుకు తప్పే లేదు పాపం తెలియదు పుణ్యం వస్తుంది కానీ అలా అయితే 36 మినిట్స్ పట్టుకున్నారు. అందులో ఫస్ట్ 2-3 మినిట్స్ తర్వాత అంబటి అర్జున్ చెయ్యి వదిలేసి ఒక చేత్తోడే పట్టుకుని గ్రిప్గా ఇట్లా బాడీ ఇట్లా బ్యాలెన్స్ చేసుకుని పెట్టుకున్నాడు తెలియదు స్ట్రాటజీ నైస్ అందుకని బుద్ధిశాలి అని చెప్పిన కానీ ఆయనే బాహుబలికి ఆ తెలివితో పాటుగా బలం కూడా ఉంటుంది ఆయనే బాహుబలి. నువ్వేమో ప్రిన్స్ యావని బాహుబలి అంటున్నావు ప్రిన్స్ యావరు బల్లాల దేవ నువ్వు బాహుబలిని ఎట పెట్టామని పెట్టిరయ్యా కష్టపడ్డానికి మనకు అట్లా తీసిపారేసడం ఎంత ఈజీ చెప్పురి 36 మినిట్స్ ఇట్లా పట్టుకొని ఉన్నాడు లాస్ట్ 2 నిమిషాల ముందేమో ఇడిచిపెడతాడు ఒకటి అందుకని చెప్పి మనం మెచ్చుకున్నాం అంతే. హార్డ్ వర్కర్ స్మార్ట్ వర్కర్ అంతే స్మార్ట్ వర్కర్ తొందరగా గెలిచింది అనుకుందాం. అండ్ అర్జున్ కూడా పాపం అర్జున్ కూడా మెచ్చుకోవాలి మనం ఎందుకంటే అర్జున్ ఆ తర్వాత వాళ్ళ టీం వాళ్ళతోటి కానీ మిగతా వాళ్ళతోటి కానీ విన్నర్ వాడే నేను కాదు వా రూల్ బుక్లో ఈ లాజిక్ ఉంది కాబట్టి ఈ స్ట్రాటజీ నేను ప్లే చేసిన కాబట్టి నేను గెలిచినా కానీ లేదంటే వాడితోటి ఎమ్మో వాడే కనుక ఫస్ట్ నుంచి ఒకే హ్యాండ్తో ఒక్కటే పట్టుకొని ఉంటే నాలాగా స్మార్ట్ ప్లే చేసి ఉంటే వాడు ఇంకో అర్ధగంట కూడా పట్టుకునేటాడు వాడు మామూలుడు కాదు అని చెప్పి మెచ్చుకుంటాడు. దట్ వాజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ అర్జున్. అండ్ అర్జున్ ఈ గేమ్ అయిపోయిన తర్వాత అర్జున్ అంటాడు అన్నట్టు గేమ్ వాళ్ళ టీమ్ వాళ్ళతో చెప్పిన లేడీస్కి రేపు లేడీస్ని పంపిస్తా విన్ అవ్వాలి ఖచ్చితంగా విన్ అవ్వాలి ఓకేనా ఖచ్చితంగా ఏమైనా పర్లేదు కింద పడరు మీద పడరు గుద్దురు తన్నుకోరు ఏదైనా చేసుకోరు కానీ విన్ అయితే కావాలని చెప్పి ఓ వాళ్ళకి టీం వాళ్ళకి చెప్తాడు వాటి రైట్ హ్యాండ్తో పట్టుకుంటే నా పని అయిపోయేది అని చెప్పి మళ్ళీ వాళ్ళకే చెప్పిండు అన్నట్టు. అప్పుడు తెలిసేది ఎవడు స్ట్రాంగెస్ట్ శివాజీ ఇక్కడ శివాజీ అని ఉండి ఇంత ఫన్ జనరేట్ చేస్తాను అన్నట్టు. వామ్మో నేనైతే నా 2 చేతులతో ఇట్లా పట్టుకుంటే ఈ చెయ్యి ఇటు వచ్చేది ఒకవేళ కాళ్ళకు కట్టుకుంటే 2 పంగళ్ళలో 2గా జీలిపోయేది నాకు అని చెప్పి కామెడీ చేస్తుండు. ఆ తర్వాత ప్రిన్స్ ఎవరి కష్టానికి వాళ్ళంతా వాళ్ళ టీం వాళ్ళు నా గుడ్డు నీకే రేపు మొత్తం నా గుడ్డు నీకే అని వాళ్ళ టీం వాళ్ళందరూ మనకి గుడ్డు ఫుడ్ ఇద్దామని ఫిక్స్ అయ్యారు అన్నట్టు. ప్రిన్స్ ఎవరికి ఇట్లా మొత్తం మసాజ్ చేస్తున్నారు చెయ్యిలకి పూజామూర్తి వచ్చి చేసిన జరిసేపు ఆ తర్వాత పూజామూర్తి ఇటు వచ్చి మన వాళ్ళ టీం మెంబరు టీం లీడరు అర్జున్కి మసాజ్ చేస్తుంది. ప్రిన్స్ ఎవరు పల్లవి ప్రశాంత్ ఆ తర్వాత ఒక ఆడ కూర్చుంది బాగా వెల్ ట్రై చేసినావు మంచిగా చేసినావు అని చెప్పి పల్లవి ప్రశాంత్ ప్రిన్స్ ఎవరు వీళ్ళు దోస్తులు కదా ఒకడ ఊసిన ముచ్చట పెట్టుకుంటారు నొప్పి వచ్చిందా అంటే ఆ నొప్పి వచ్చింది అన్నాడు. ఒక్కొక్కటి 25 కిలోల దాకా ఉంటుందని చెప్పి పోయి ప్రిన్స్ ఎవరు మళ్ళీ జోక్ చేసిండు 25 కిలోల దాకా ఉంటుంది 20 మినిట్స్ పట్టుకున్నాం మేము అని చెప్పి మాట్లాడుకుంటారు అన్నట్టు. అది మ్యాటర్ వాళ్ళు 20 మినిట్స్ కాదు 36 మినిట్స్ పట్టుకున్నాడు ప్రిన్స్ ఎవరు 35 మినిట్స్ చేంజ్ వచ్చేసి ప్రిన్స్ ఎవరు పట్టుకున్నాడు. ఆ తర్వాత 36 మినిట్స్ అట్లా మన అంబటి అర్జున్ పట్టుకున్నాడు. కాకపోతే మనోడు 2 ఎక్కువసేపు పట్టుకున్నాడు మనోడు 1 ఎక్కువసేపు పట్టుకున్నాడు అది సంగతి. ఎందుకంటే లాజిక్ ప్రకారంగా బిగ్ బాస్ ఇగో బిగ్ బాస్ ఎవరిని గెలిపించాలనుకుంటే వాళ్ళని గెలిపించినట్టే ఉంటుందబ్బా. ఇప్పుడు సింపుల్ లాజిక్ ఏంటంటే ప్రిన్స్ ఎవరిని గెలిపించాలనుకుంటే బిగ్ బాస్ బజర్ నొక్కేస్తాడు బజర్ నొక్కే టైంకి 2 పట్టుకొని ఉన్న ప్రిన్స్ ఎవరు విన్ అంటాడు.
బిగ్ బాస్ ఒకవేళ అంబటి అర్జున్ గెలిపించాలనుకున్నాను, బిగ్ బాస్ చేతుల ఆట, వాళ్ళు ఎవరిని గెలిపించాలంటే వాళ్ళని గెలిపిస్తాడు, వాళ్ళని ఎవరిని ముంగడి తీసుకోవాలంటే వాళ్ళని ముంగడి తీసుకుపోతాడు, ఎవరికి విన్నింగ్ క్యాప్టెన్సీ ఇవ్వాలంటే వాళ్ళకి ఇస్తాడు. ఈసారి పోర్టుగాల్లోంచి క్యాప్టెన్సీ వస్తుంది, ఆ క్యాప్టెన్సీ రావడానికి కింద మీద కష్టపడుతున్నారు. ఒకవేళ బిగ్ బాస్ వేసిన స్కెచ్లన్నీ ఫెయిల్ అయిపోతే అప్పుడు చెప్పలేము. ఇప్పుడు ఎట్లా అంటే అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా ఒక స్టార్ ముందరికి వచ్చినట్టుగా వస్తుంటారు చూడు, అట్లాంటివి జరిగితే ఏం చేయలేరు వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళ ఫుటేజ్ వస్తే వాళ్ళకు కూడా హ్యాపీ, కానీ వాళ్ళ స్కెచ్ ప్రకారంగా చూస్తే పోర్టుగాల్లో ఒకరికి క్యాప్టెన్సీ వస్తే బాగుంటుంది, అది కూడా గౌతమ్ కృష్ణకి వస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్లో ఉన్నట్టున్నారు. కానీ ఆ ఫైర్ కంటిన్యూ అవుతలేదు కదా, ఏది అశ్వత్థామ 2.0 గొంతులో కచ్చకొచ్చారు కదరా, అదంతా కంటిన్యూ అవుతలేదు. అది కంటిన్యూ కావాలని మనకి రేషన్ మేనేజర్గా గౌతమ్ కృష్ణను పెట్టిండు పల్లవి ప్రశాంత్, నెగిటివ్ అన్నట్టుగా పోర్ట్రే చేయడానికి అందరినీ అడిగితే ఎన్ని రకాలుగా క్వశ్చన్లు వేసినా మా కెప్టెన్ మంచోడు అనేసరికి మళ్ళీ బ్యాడ్జ్ తీసి అక్కడ బిగ్ బాస్దే బకరా అయిపోయింది కాబట్టి, బిగ్ బాస్ బకరా అవుతాడు కాబట్టి క్యాప్టెన్సీ తీసేస్తే జస్ట్ బెదిరించినా కావాలని క్యాప్టెన్సీ స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి తీసేసిండు. మళ్ళీ నైట్ ఇచ్చేసిండు, నైట్ క్యాప్టెన్సీ ఇచ్చేసిండు రిటర్న్. అది ఆ తర్వాత ఇక్కడ గౌతమ్ కృష్ణ, సందీప్ మాస్టర్, ప్రిన్స్ ఎవరు వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. స్ట్రాటజీ తోటి గెలిచిండు అంటే ఎస్ ఆ స్ట్రాటజీ చేసినాం అని గౌతమ్ కృష్ణ చెప్తుందన్నట్టు వచ్చి, స్ట్రాటజీ ఉండాలి, స్ట్రాటజీ లేకపోతే ఫిజికల్ ఫోర్స్ ఒకటే కాదుగా టోటల్ బాడీ ఒక ఇక్కడ తెలివితోటి వాడడం వల్ల ఏమైందంటే ఇట్లా ఒక సైడ్ బాడీ ఉంటే బాడీ ప్రెజర్ కూడా మనకి అది పట్టుకోవడానికి సపోర్ట్ చేస్తుంది, అప్పుడే మనం ఎక్కువ ఎనర్జీ పెట్టచ్చు, అదే స్ట్రాటజీ మేము వాడినాము. నేను కూడా పోతా అన్నాను, గౌతమ్ కృష్ణ చెప్తాను అన్నాడు, నేను కూడా పోతా అన్నా ఎందుకంటే ఆయన 100% నేను గెలిపిస్తా అన్న 200% అన్నాడు కాబట్టి నేను ఇడిచిపెట్టినా, లేదంటే నేను బయటండి. ఒకవేళ ఆయన ఓడిపోయినా అనుకో, రేపు పొద్దున ఏమైతే నాగార్జున గారు నన్ను అంటారు, ఎందుకంటే నువ్వు అంత బాడీ ఉంది, బాడీ బిల్డర్ ఉన్నావు, నువ్వు పోయి గెలిపించొద్దాన్ని నీ టీంని అని చెప్పి నన్ను తిడతారు. ఆయన కాన్ఫిడెంట్గా చెప్పినా నేను వదిలేసిన, కానీ ఆయన ఓడిపోతే నాకు ఉండేదబ్బ నాగార్జున గారి చేతిలో. చూడండి ఏం ఇంత గొప్పగా గ్రాండ్గా ఫీల్ అవుతున్నాడు గౌతమ్ కృష్ణ, ఆయన ఆడపోతే నా మీద వచ్చేది అసలు. ఫస్ట్ వన్ ఇక్కడ మన ఎవరు మన అల్లు అర్జున్ అంటే అంబటి అర్జున్ ఏమంటాడంటే ఫస్ట్ 1 మినిట్ మాత్రమే పట్టుకున్నాను నేను, ఇంకోటి ఆ తర్వాత వదిలేసిన నాకు అవసరం లేదు కదా, నా కాన్సన్ట్రేషన్ అంతా ఒకటి పట్టుకోవడమే, ఎందుకంటే లూప్ అదే ఉంది కాబట్టి ఒకటి పట్టుకోవాలంటే ఎక్కువసేపు పట్టుకోవచ్చు అని అంటే ఇక్కడ గౌతమ్ కృష్ణ వీళ్ళకి చెప్తున్నాను అనమాట, ఎవరికి వాళ్ళ టీమ్మేట్స్ కానీ వేరే వాళ్ళకి కానీ అక్కడక్కడ పోయి చెప్తాడు. స్ట్రాటజీ ప్లే చేసినాం కాబట్టి ఈజీగా గెలిచేసినాం. ఒక చేయితోటి ఇక్కడ సందీప్ మాస్టర్ చెప్తాడు, 2 చేతులతో డంబెల్ లేపాలంటే మనం 10 కొడితే అక్కడికి బరువు అయిపోతుంది ఆగిపోతాము, రాడ్ కొట్టాలంటే డంబెల్స్ కొట్టాలంటే, అదే ఒకే చేతితో డంబెల్ కొట్టాలంటే 20 కొట్టగలుగుతాం, 15 కొట్టగలుగుతాం. సో అదే లాజిక్ వాడినాము అంటే అక్కడ సందీప్ మాస్టర్ అన్నాడు, అదే కాదు మన బాడీ అంతా సపోర్ట్ చేస్తుంది కదా, దాని బరువుని మన బరువుని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుని ఒక పాయింట్లో అయితే ఎక్కువసేపు ఉండొచ్చు అని ఒక పాయింట్ మాట్లాడిండు. ఎంతైనా అబ్బా 36 మినిట్స్ పట్టేసరికి ఈ చేయిలో ఉన్న రక్త ప్రసరణ అనేది ఆగిపోతుంది, ఆగిపోతే ఏమవుతుందంటే మంచిగా చెప్తాపట్టు ఆగిపోయిన తర్వాత ముద్దు వారిపోతుంది, ముద్దు వారిపోయి తిమ్మిరెక్కుతుంది. ఆ టైంలో ఏంటంటే మనకు తెలియకుండానే మన గ్రిప్ వదిలేస్తాం, అది జరుగుతుంది. వాళ్ళంతా జిమ్సన్లు కాబట్టి మంచి బాడీ బిల్డర్లు కాబట్టి కొంత వాళ్ళకి వెయిట్ లిఫ్టింగ్లు గీట్ లిఫ్టింగ్లు అనే అలవాటు ఉంటాయి కాబట్టి చేసిరు, కానీ నా అసంతా గీచ్చిన అనుకో గదే శివాజీ అని అన్నట్టు ఈ రెక్కిటే కూర్చొస్తుంది, అసలే మనకి ఇక్కడ ప్యాచ్ వర్క్. ఓకే ఆ తర్వాత విఐపీ రూమ్లో దీని తర్వాత శివాజీ అన్న విఐపీ రూమ్లో ఉన్నాడు. ఇక్కడ శివాజీ అన్న తప్పు పట్టాల్సిన సిచ్యువేషన్ ఉందబ్బ. విఐపీ రూమ్లోకి మళ్ళీ అందరికందరూ మందకు మంద టేస్టీ తేజ ఉన్నాడు, ప్రియాంక జైన్ ఉన్నది, మన అమర్దీపు, సందీపు, శోభశెట్టి, అందరూ మొత్తం మన టీ పాస్ అంటే మళ్ళీ తెలంగాణ పాస్ అనుకున్నారు కాదు, టీ పాస్ అంటే టేస్టీ తేజ, వల్ల ప్రశాంత్ ప్రియాంక జైన్, అమర్దీపు, సందీపు, శోభశెట్టి, ఈ బ్యాచ్ మొత్తానికి మొత్తం లోపల వచ్చింది. నాకు తెలిసి ఈ బ్యాచ్లోకి వెళ్ళి ఒకళ్ళు టాటా వీడుకోలు చెప్తారేమో అని అనిపిస్తుంది ఈ వారం చూస్తుంటే. శోభశెట్టి పరిస్థితి గండమే ఉన్నది. అవి కొత్తగా వచ్చిన వాళ్ళు అంటే ఈ హౌస్లో వీళ్ళందరూ డిస్కషన్స్ ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా మనల్ని కాపాడడానికి, అల్లే ఉన్నట్టు అయిపోతారు, ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురు ఇట్లానే పోతారు, మనకేం ప్రాబ్లం రాదు అని చెప్పి వీళ్ళు అనుకుంటారు. కానీ బయట చూస్తూనే రిజల్ట్స్ ఇంకో రకంగా ఉన్నాయి. ఒకవేళ మనకు తెలిసిన విధంగానే అంటే మనం అనుకున్న విధంగానే బయట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఆ ట్రెండ్ ప్రకారంగా శోభశెట్టి ఎలిమినేట్ అయితే మాత్రం ఆ మొత్తం పాస్ సభ్యులందరికీ, టీ పాస్ సభ్యులకి, పి పాస్ సభ్యులందరికీ దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది. వరి అమ్మా ఏం జరుగుతుందిరా బయట అనుకుంటారు అప్పుడు. ఆ తర్వాత విఐపీ రూమ్లో వీళ్ళు తింటుంటే ఇక్కడ శివాజీ అన్న ఒక మాట అంటాడు, ఎవరితోటి, మన అమర్దీప్ తోటి, నో బడీ హేట్స్ డాక్టర్ బాబు, అట్లనే అమర్దీప్, కానీ వీళ్ళు అట్లా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే వీళ్ళు ఏమంటే మనం ఏదో వాళ్ళని హేట్ చేస్తున్నాం అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉంటారు, కానీ మనం ఎప్పుడు వాళ్ళని హేట్ చేయము, కానీ వాళ్ళు అట్లా ఫీలింగ్లో ఉంటారు. మనం ఏం చేయాలరా అమర్దీప్, నిన్ను కూడా ఎవడు హేట్ చేయరా ఇక్కడ అని చెప్పి మాట్లాడుతారు.
అఫ్కోర్స్ అంటే వేరేటోళ్ళకి ప్రిఫరెన్స్ చూపించినప్పుడు వాళ్ళ కోసం ప్రిఫరెన్స్ చూపించాలన్నప్పుడు వేరేటోళ్ళం పక్కన పెట్టినట్టయితే అది వాళ్ళ ఫీలింగ్. దాన్ని కూడా మనం రెస్పెక్ట్ చేద్దాం. శివాజీ అని ఏమంటారు అంతే కదా శివాజీ, వాడిని కావాలని ఎందుకురా మనం బయటకు పంపుతాం. అదే గౌతమ్ కృష్ణ గురించి, వాడిని కావాలని ఎందుకు పంపుతాంరా, అది ప్రాసెస్. వాడేమో మనమే బయటకు పంపినట్టే ఫీల్ అవుతాడు. ఎవరన్నా తిట్టాడరా వాడిని, వాడు వెళ్ళిపోయిన తర్వాత వాడిని ఎవడని తిట్టాడా, వాడు రిటర్న్ వచ్చినందుకు అందరూ హ్యాపీయే ఫీల్ అయ్యారు కదరా, ఎవడన్నా షాక్ అయ్యారా, వాడు అందరు షాక్ అయ్యారు కదరా అంటాడు. కానీ వాడు ఏమైనా షాక్ అయ్యారా, వాడు పోయినా మనకు తెలుసు, వాడు వస్తాడు అని మనకు తెలుసు, వాడు వచ్చినా షాక్ కాలేదు, వాడు అయినా వాడు పోతే వాడు తిట్టుకున్నాడు, తిట్టుకోలేదు కదరా, వాడు ఎందుకంటే అంత ఫీల్ అవుతాడు అని చెప్పి ఒక మాట అంటాడు. అది ఆ తర్వాత వాడి బాధను అర్థం చేసుకోవచ్చు కానీ వాడు వాడి బాధను అర్థం చేసుకోవచ్చురా, కానీ వాడు ఏదో ట్రూ కలర్స్ చూశాను, ట్రూ కలర్స్ చూశాను అంటాడు. ఏం కలర్స్ చూసినా వాడు ఏం చూపించరా వాళ్ళకి, వాళ్ళు బీబీటీని చూపించుండొచ్చు, ఏమైనా చూపించినా కానీ అదంతా కూడా వాళ్ళకి కంటెంట్ కోసం, వీనికి ఏదో ఎక్కించాలని ఎక్కిస్తారు. వీడన్నా అర్థం చేసుకోవాలి కదరా, ఆయన ఏం చూపించరా వానికి, అది చూపించిందేమని చెప్పాలి కదా. ఒక్క ముక్క చెప్పాడు, ఏమని అడిగితే చెప్తా అంటాడు తప్ప, అంటే చెప్తా అనగానే టేస్ట్ తెచ్చుండి టైం వచ్చినప్పుడు చెప్తా అన్నాడు అన్న. టైం వచ్చినప్పుడు చెప్తాడు అంటే ఏం చెప్తాడు రా వాడికి, వానికి ఏమేమి చూపిస్తారు రా, వాడికి ఏసీ చూపిస్తారు కదా, దాన్ని ముందు దాని వెనక చూపిస్తారని చెప్పి ప్రయోగం జన్ అన్నది. వాడికి ఒక సీన్ చూపించారు అనుకుందాం అని ఏదన్నా అన్నది, కానీ దాన్ని ముందు వెనక చూస్తేనే కదా దాని కాంటెస్ట్ అర్థమయ్యేది అని చెప్పి మాట్లాడుకుంటారు అన్నట్టు. చిన్న చిన్న బీబీ టీవీ ఏదో చూపించుండొచ్చు దానికి వాడు ఏదో అని మాట్లాడుకుంటారు. అక్కడ ఏం చూపించింది కూడా లేదనుకుంటున్నాను నాకు తెలిసి, ఎందుకంటే పెద్దగా ఎక్కువసేపు లేడు కదా లైవ్లో. నామినేషన్లే పొద్దంతా నడిచినాయి, ఆ పొద్దంతా నడిచిన నామినేషన్ చూడడానికి అయిపోతుంది. పల్లవి ప్రశాంత్ని కన్ఫెషన్ రూమ్కి పిలిచి విఐపీ సారీ ఏంది కన్ఫెషన్ రూమ్కి పిలిచారు, పిలిచేసి ఏమో చెప్పారు కానీ అది మనకు చూపించలేదు లైవ్లో. ఆ తర్వాత మనోడు క్యాప్టెన్సీ బ్యాట్స్ తోటి బయటకు రాగానే నైనీ పవర్ వచ్చి ఏ పుచ్చు కానీ మనోడు కూడా అబ్బో మనోడు కొంచెం డెవలప్ అయినా, అమ్మాయి రాగానే ఇట్లా రెండు చేతులు చాపిండు చెప్పుకొని ఆజ్ఞ చేసుకున్నాడు. అమ్మో మన పల్లెటూరి పల్లెది ప్రశాంతేనా, అగ్గులు ఇస్తాండయా, అగ్గులు ఇచ్చిండు, అగ్గులు అయిపోయింది. ఈ లెక్కన మనోడు కొంచెం ఫాస్టే, అంటే మనోడు బయట షార్ట్ ఫిలింలు మన ఇవేంటి ఇవి సాంగులు వీడియో సాంగులు అమ్మాయిలతో జానపదాలు ఇట్లాంటివి ఏమి చేసింది కదా, కొంత ఎక్స్పీరియన్స్ అమ్మాయిలతో కొద్దిగా ఉంది, పూర్తిగా లేదు కానీ కొంచెం ఉంది. సంవాట్ ఆదిరెడ్డి పోయిన సీజన్లో ఆదిరెడ్డి కంటే బెటర్ అన్నట్టు. ఆదిరెడ్డి ఎవరైనా అమ్మాయి చగ్గిస్తా అంటే ఇట్లా సైడ్కి తిరిగి ఇట్లాడు అంతే, ఇట్లించి ఇట్లా ఇట్లా అంటాడు అంతే, ముట్టాడు పెద్దగా. ఇక్కడ మనోడు కొంచెం ఫాస్ట్ యూత్ ఉడుకు రక్తమే. ఆ తర్వాత విఐపీ రూమ్, అరే నిన్న హైలైట్ అబ్బా, ఎవడోనంట కింద పెద్ద కామెంట్ పెట్టిండు ఇంత పొడుగు, ఓ తిట్టుకుంటూ పెట్టిండు. ఏంద్రా ఆయన అని చూస్తే నేను తమిళ మీద పెట్టింది చూసారా, ఆట ప్లస్ అమర్దీప్ ఈజ్వల్ టు అంటే అమర్ ప్లస్ ఆట ఈజ్వల్ టు పెంట అని ఒక టాపిక్, అమర్దీప్కి సంబంధించిన నిన్న టాస్క్లో గిట్ట ముట్టిన టాస్క్ ఉంది కదా దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఉంది కదా తమిళ మీద, అది ఒక దిక్కు పెట్టినా. ఇటు దిక్కు వచ్చేసి పల్లవిపై బీబీ కుట్రాన్ని పెట్టినా. ఆడెవడో ఆ స్వామి ఏ ఊర్లోకి వెళ్ళి వచ్చిండో తెలియదు కానీ దాన్ని మొత్తం కలిపి చదివింది వాడు. అమరు ప్లస్ ఆట ఈజ్వల్ టు పెంట పల్లవిపై బీబీ కుట్ర, దాన్ని ఎట్ట చదివిండు అని సగం సగం తెలివి దేడిది మాకు తెలివితోటి వాడు ఏం చదివిండే, అమరు ప్లస్ ఆట ఆడికి చదివిండు. ఆ తర్వాత ఈజ్వల్ టు ప్లస్లు ఏమి విడిచిపెట్టిన, అమరు ఆట చదివిండు. ఆ తర్వాత పెంట పల్లవిపై బీబీ కుట్ర అని చదివిండాడు వాడు తెలివి గంగలవను. ఒరే మా పల్లవి ప్రశాంతం పెంట అంటావరా, నువ్వెవ్వడరా, నువ్వు ఎక్కడుంటావరా, నీకు డీ బలుగుతుందిరా, జీ బలుగుతుందిరా, జూ బలుగుతుందిరా, డుంచుకు డుమ్ అవుతుందిరా, నీ చాలా లెగిరిపోతుందిరా, అదైతేరా ఇదైతేరా పెడతా, ఒరే నీ మెదడు మెదకులుందా, వేరే ఏం చదువురా, దాని చదువుకోండి, నాకు వాడిని కామెడీ చూస్తే చదువుకోండి ఫస్ట్, చదువుకోవాలి ఫస్ట్ అన్న ఫీలింగ్ వచ్చింది. అరే ఏం చదివినారా నువ్వు, నేను చెప్పింది పాజిటివ్, వాడు చేసింది నెగిటివ్. ఒరే ఈస్ట్మాన్ కలర్లో ఉన్న సినిమాని చూసి వాడేదో అనుకున్నాడు, సర్లే ఓకే వాడి తెలివి. ఆడు మళ్ళీ వీడియో చూసింది లేదు, తమ్ముడిని చూసే కష్టం తిట్టుడు పెట్టిండు వాడు, వాడెక్కడ మనిషిరా ఆయన, చాలామంది ఉన్నారా ఇట్లాంటి వాళ్ళు సొసైటీలో అనిపించింది నాకు. నవ్వలే కదా వచ్చిన మనకి రిప్లై కూడా ఇచ్చిన, మరి నువ్వు ఎక్కడ దొరికినారా నాకు అని, ఎక్కడ దొరికినారా నువ్వు, అవి రెండు కలిపి చదివింది రా, రెండు వేరు వేరు టాపిక్లు రా నాయన, కలర్లు కూడా వేరే పెట్టాను నేను ఆయన కోసం అని చెప్పి, కలర్లే కాదు మొత్తం స్ట్రోకులు గీకులు అన్నీ మార్చి వేరే వేరే పెట్టాను. ఇట్లాంటి ఈ బ్యాచ్ ఉంటుంది, డమ్మీ బ్యాచ్ అది, చదువుకోండి ఫస్ట్ అంటే చదువులేని బ్యాచ్. ఓకే ఆడు మళ్ళీ బచ్చగాడు, ఒరే తమ్ముడు అని పెట్టినాడు వాడు ఫోటో చూస్తే ప్రొఫైల్లో పొట్టి బచ్చగాడాడు పిల్ల బత్తనా ఎలా
తర్వాత ఏపీ రూల్ డైనింగ్ హాల్ క్యాప్టెన్సీ ఇచ్చేసారు అయిపోయింది. ఇయ్యంగానే అక్కడ ఉన్న వాళ్ళంతా హీ డిజర్వ్ క్యాప్టెన్సీ, హీ డిజర్వ్, ఎంత హార్డ్ వర్క్ చేశాడు, హీ డిజర్వ్ అంటారు వాళ్ళంతా. లేడీస్ కొత్తగా వచ్చిన మన ఆడ లేడీస్ ఉన్నారు కదా, వాళ్ళంతా మెచ్చుకుంటారు, అందరూ మెచ్చుకుంటారు ఇప్పుడు. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ హవా మామూలుగా లేదు అని అందరికీ తెలుసు కదా, బయట నుంచి అది చూసి వచ్చిన వాళ్ళు కదా, పూజామూర్తి, నైనీ పావని అండ్ అశ్విని శ్రీ, ఇలా ముగ్గురు కూడా అక్కడ ఉన్నారు, ఇట్లా దారిని ఎదుర్కొంటారు. హీ డిజర్వ్, హీ డిజర్వ్, హీ డిజర్వ్ నైనీ పావని, ఏ యూ డిజర్వ్ అని చెప్పి, ఏయ్ వాట్ హ్యాపెనింగ్ దేరా అమ్మా. పక్కన డాక్టర్ బాబు ఉన్నాడు. ఆ తర్వాత ప్రిన్స్ ఎవరు అక్కడ బాధపడతాడు, కొంచెం రంజు పెట్టుకున్నానంటే అసలు ఓడిపోయినది అని చెప్పి అక్కడ సందీపు, అమర్దీపు వీళ్ళందరూ వచ్చి మాట్లాడారు. శోభా శెట్టి కూడా వచ్చి మాట్లాడింది, ఓదార్పు యాత్రలు చేశారు. రేపు పొద్దున్న తెలుస్తుంది మనం బాగా ఆడాలి అని చెప్పి ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు. ఆ తర్వాత రెండు అంతసేపు ఇక్కడ మనోడు రెండు అంతసేపు పట్టుకోవడం మిస్టేక్, ఒక్కటి పట్టుకుంటే ఈజీగా గెలిచేటోడివి, రెండు పట్టుకోవడం వల్ల ఇబ్బంది అయింది అన్న టైంలో అక్కడ అంబటి అర్జున్ కూడా వస్తాడు. ప్రిన్స్ ఎవరు చెప్తాడు అన్నట్టు, నాకు కొంచెం చేతులకు స్వెట్ వస్తుంది అది ప్రాబ్లం అని అంటే, అయ్యో చేతులకు స్వెట్ వస్తే చాలా ప్రాబ్లం, అంతసేపు పట్టుకున్నాడు నువ్వు గ్రేట్ అని చెప్పి మళ్ళీ అంబటి అర్జున్ చెప్తాడు. ఎవరి క్రెడిట్ అలా ఇచ్చేస్తే సూపర్ అనిపిస్తుంది కదా. శివాజీ టేస్టీ దేజ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఏమంటాడంటే సందీప్ మాస్టర్ టేస్టీ దేజ అంటారు. ఏమంటారంటే ఈ సీజన్లో బిగ్ బాస్ కూడా గేమ్ ఆడతాడు కదా అని, అసలు ఏ సీజన్లో ఇన్వాల్వ్ అవనంతా ఈ సీజన్లో అవుతా టేస్టీ దేజ్ అని అంటాడు. అనగానే శివాజీ అని అంటాడు, ఎస్ కరెక్ట్గా చెప్పినవరా, బిగ్ బాస్ కూడా కంటెస్టెంట్ లాగా గేమ్ ఆడుతున్నాడంటే అవును, మనం 13 మెంబర్స్ ఉంటే ఆయన 14th కంటెస్టెంట్, మనం 14 మెంబర్స్ ఉంటే ఆయన 15th కంటెస్టెంట్, ఆ రేంజ్లో ఆయన కష్టపడతానని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అన్నట్టు. మనం కూడా అనుకోవాలి అబ్బా నిజంగా, ఎందుకంటే బిగ్ బాస్ ఈసారి బిగ్ బాస్ టీము, బిగ్ బాస్ లీక్స్ రాకుండా బయటకు చూసుకునే విధానం అండ్ బిగ్ బాస్ అక్కడ ఆటలో ఇన్వాల్వ్ అవుతున్న విధానం మామూలుగా నెక్స్ట్ లెవెల్, మరి ఒక్కోసారి అయితే ఓవర్ ఇన్వాల్వ్ అవుతుందని అనిపిస్తూ ఉంటుంది. పల్లవి ప్రశాంత్ ఇక్కడ అంబటి అర్జున్ దగ్గర పోయి ఆ కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడుకుంటారు అన్నట్టు. రేపటి లగేజ్ వాళ్ళదే కదా, 7 లగేజ్లు కదా, అయితే మనోడి దగ్గర బనీన్ ఉంది అన్నట్టు, హాఫ్ హ్యాండ్స్ స్లీవ్లెస్ బనీన్ ఉంది, ఆ తర్వాత పాయింట్ ఉంది. అయితే మనోడు ఏమంటాడంటే నాకు రేపటికి ఏదన్నా ఇస్తే బాగుంటుంది ఏదన్నా ఎట్లా అన్నా అంటే, షార్ట్ వేసుకుని మంచి షార్ట్ వేసుకోరా, కింద షార్ట్ వేసుకో, పైన అదే బనీన్ ఉంచుకో అని చెప్పి అంబటి అర్జున్ చెప్తాడు, అన్న ఈ బ్యాడ్జ్కి మనం విలువ ఇవ్వాలన్నట్టు, ముందు ఇవ్వలేదు ఎందుకు అని, అంటే వాళ్ళ ఫీలింగ్ మన ఫీలింగ్ అని ముందు కూడా ఇచ్చింది కానీ, అయితే ఆ బ్యాడ్జ్కి విలువ ఇవ్వాలంటే మనం కొంచెం కాస్ట్యూమ్ వేసుకుంటే బాగుంటుంది అన్న అని చెప్పి అడిగాడు. అడిగిన తర్వాత లేదురా కష్టం రా, అట్లా ఇస్తే కష్టమవుతుందిరా, ఆడవాళ్ళు ఉన్నారు కదా అని అంబటి అర్జున్ చెప్తుంటే, ఏం కాదురా, ఏం కాదు కాస్ట్యూమ్స్ అంటే ఏముంది, ఆ బ్యాడ్జ్కి విలువ ఉంటుంది అంతే అని చెప్పి అంబటి అర్జున్ చెప్పగానే మనోడు వెనక్కి తిరిగి బా కన్ఫెషన్ రూమ్లో బిగ్ బాస్ అని అడిగితే అయిపో, క్యాప్టెన్కి కాస్ట్యూమ్స్ ఉంటాయా ఉంటాయని అని చెప్తే కరెక్టే అడిగితే అయిపో. ఆ తర్వాత అమర్ బయట వాకింగ్ చేసుకుంటా ఆయన మాట్లాడుకుంటాడు. ఇక్కడ గౌతమ్ 2.0 కూడా మళ్ళీ కిచెన్ ఆయన వర్క్ ఆయన చేసుకుంటాడు, కిచెన్లో చేసుకుని గౌతమ్ 2.0 మామూలుగా ఉండే వర్క్, ఆల్ వర్క్స్ ఆర్ వర్కింగ్ అరే హియర్ ఇన్ ద అండర్ ఇన్ ద కెలర్ అండర్ అని చెప్పి ఆయన చెప్పుకుంటాడు. అక్కడ ఇక్కడ మనకు అమర్ బయట తిరుగుతూ ఉన్నాడు, తనలో తను మాట్లాడుకుంటూ ఉన్నాడు. వినూరి తనలో తను ఏం మాట్లాడుకుంటున్నాడంటే మంచిగా ఆడాలి, మంచిగా ఆడాలి, కాన్ఫిడెంట్గా ఆడాలి అండ్ మంచి పేరుతో బయటకు పోవాలి, అమ్మ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆడుతున్నాం, కింద పడ్డ మీద పడ్డ ఏది జరిగినా ఆట ఆడాలి, పాన పెట్టి ఆడతా అట్లా ఆడతా ఇట్లా ఆడతా అని చెప్పిండు. తప్పు అది మంచిగా ఆడాలి, మంచి ఫెయిర్ ప్లే ఆడాలి అని చెప్తాడు. ఫెయిర్ ప్లే ఆడాలి అని చెప్పి ఆయన ఆడిన ఆట ఆయన ఫెయిర్ అనుకుంటాడు, ఆయనకు బాగా 100% కదా 200% ఇచ్చిన అనుకుంటాడు, అది ఫెయిర్ ప్లే కాదు, వీళ్ళకి అర్థమవుతలేదు. అమరు ఆట ఆడాలనుకుంటుంది తప్ప ఫెయిర్ ప్లే ఆడలేడు, ఆడతలేడు. పాపం ఆయనకు తెలియదబ్బా, ఎన్నిసార్లు మాట్లాడినా మనం ఒక్క కాదు ఒకటి కాదు 100 సార్లు మాట్లాడినా ఆయనకు తెలియదు అంతే, ఏం చెప్పలేము. ఆయన గురించి చెప్పడం వల్ల మనకి వాళ్ళ ఫ్యాన్స్ బాధపడతారు, లేదు వాళ్ళ ఫ్యామిలీ బాధపడతారని మనం వదిలేయాల్సింది, ఎందుకంటే ఆయనకు అర్థమవుతలేదు ఏం. అర్జున్ అండ్ గౌతమ్ కృష్ణ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు యావర్ గురించి, అంటే బాధపడతాడు యావర్ అన్న పాయింట్ మీద ఇక్కడ మాట్లాడుతుంటే కరెక్ట్గా వాడు బాధపడడం తప్పు లేదు, ఎందుకంటే వాడు చాలా కష్టపడ్డాడు అని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ బాధపడతాడు అని చెప్పి అర్జున్ అనగానే గౌతమ్ కృష్ణ మాట్లాడు, ఏ ఇప్పుడేం బాధపడడం, వాడు ఇప్పుడు చాలా తక్కువ బాధపడతాడు, వాడు ప్రతిసారి అయితే ఓడిపోతే ఏడుస్తాడు, వాడు బాగా ఏడుస్తాడు, ఇప్పుడు బాగా తగ్గింది అందరం చెప్పేసరికి బాగా తగ్గింది కానీ ఒకప్పుడు బాగా ఏడిచేటోడు ఇంకా ఓడిపోతే అసలు తీసుకోలేడు అన్నట్టు మాట్లాడతాడు. అర్జున్ ఏమన్నాడంటే అర్థం చేసుకున్నాడు అన్నట్టు, ఎందుకంటే అర్థం చేసుకున్నాడు అంటే బయట చూసింది కాబట్టి మనకి ప్రిన్స్ ఎవరికి ఇట్లా బాధపడితే బయట సింపతి బాగా వర్కౌట్ అయింది కాబట్టి ఎందుకు దీని మీద కామెంట్ చేసినప్పుడు నెగిటివ్ అయినా అనేది అర్జున్కి తెలుసు కదా. అర్జున్ ఏం చెప్పిండంటే అర్జున్ తెలివికల్లాడు, స్మార్ట్ ప్లేయర్,
బయట అందరూ చూసి వచ్చారు కానీ స్మార్ట్ ప్లే ఆడుతుంది మాత్రం అర్జున్ మాత్రమే. టాస్కులలో కూడా పర్ఫామ్ చేస్తుండు కాబట్టి అతనికి అంత పేరు. అర్థమైందా? ఆ మేనేజింగ్ కేపబిలిటీస్ అట్ ద సేమ్ టైం లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ ఉన్నాయి అంబట్ అర్జున్కి. అది మనకు అంటే అంబట్ అర్జున్కి బాగా ప్లేస్. అయితే ఇక్కడ అంబట్ అర్జున్ ఏమన్నాడంటే ఫిజికల్ టాస్క్ వాడి స్ట్రెంగ్త్, వాడి స్ట్రెంగ్త్లో వాడు ఓడిపోతే మనకి బాధ కలుగుతుంది, అందులో తప్పే లేదని చెప్పాడు. అది ఆ తర్వాత విఐపీ రూమ్లో అవును మీకు విషయం చెప్పాలి. నేను ఇన్ని రోజులు ఏమనుకున్నా అంటే డీలక్స్ రూమ్లో ఒక వాష్రూమ్ ఉంటుంది కానీ అది ఓన్లీ బ్లైండ్స్ క్లోజ్ అయినప్పుడు మాత్రమే డీలక్స్ రూమ్లో వాష్రూమ్, బెడ్రూమ్లో వాష్రూమ్ అనేది ఓపెన్ ఉంటుంది అని అనుకున్నా. కరెక్ట్, అది వాస్తవమే. కానీ విఐపీ రూమ్లో వాష్రూమ్ కూడా క్లోజే పాడవుతుంది, ఓన్లీ ఆ బ్లైండ్స్ బయటకి క్లోజ్ చేస్తేనే అప్పుడు మాత్రమే లోపలి ఓపెన్ అవుతుంది అని తెలియలేదు నాకు. నిన్ననే తెలిసింది ఆ విఐపీ రూమ్లో బాత్రూమ్ కూడా నథింగ్ యూజ్ అట ఏందో అది ఎందుకో ఇక మరి. బాత్రూమ్లో ఉత్తరనే షోకేసుకి పెడతారు. విఐపీ క్యాప్టెన్ బెడ్ సపరేట్ బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ అంటారు కదా, అది వాడుకునేటట్టు ఉండాలి కానీ లాకులు పడిపోయేటట్టు ఉంటే ఎట్లా చెప్పుర్రి. గౌతమ్ కృష్ణ, ప్రియాంక జైన్ వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు ఒక కాడ. చెల్లెమ్మ, చెల్లెమ్మ అంటలేవు నువ్వు, నాకు చాలా హర్టింగ్గా ఉంది. అయితే ప్రియాంక జైన్ అక్కడనే గౌతమ్ కృష్ణ గురించి శివాజీ అన్న వాళ్ళ దగ్గర వీడు మరీ ఓవర్ చేస్తున్నాడరా రామచంద్ర, వీడు ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాను అయ్యా అన్నట్టు మాట్లాడింది ఇక్కడికి వచ్చి. నన్ను చెల్లెమ్మ నువ్వు అంటలేవు, నాకు బాగా హర్టింగ్గా ఉన్నది. నువ్వు చెల్లెమ్మ ఇప్పుడు గ్రూప్ లేదు, ఏం లేదు మా దగ్గర, గ్రూపిజం లేదు, గేమ్ గ్రూప్ గేమ్ లేదు, ఏది లేదు, నువ్వే అట్లా ఫీల్ అవుతున్నావు. ఇంకోటి నా డెసిషన్ నేనే తీసుకుంటా అండ్ నువ్వు నన్ను చెల్లి అంటలో నేను హర్ట్ అవుతున్నానని చెప్పింది. ఆయన ఏం రెస్పాండ్ కాలేదు గౌతమ్ కృష్ణ. ఓకే, పల్లవి ప్రశాంత్ ప్రిన్స్ ఎవరు తెలుగులోనే ప్రిన్స్ ఎవరు సారీ పల్లవి ప్రశాంత్ ఇక యాక్షన్లోకి వచ్చిందనమాట. అందరికీ అన్నీ చెప్తుండు మీ రూమ్లు నీట్గా ఉంచుకోవాలి, ఎప్పటిదప్పుడు నీట్గా ఉంచుకోవాలి, పల్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, చెత్త ఎక్కడ పడవేయద్దు, తడి చెత్త పడి చెత్త వేరుగా వేయాలి, ఇట్లాంటివి అని చెప్తాను. ఐ మీన్ అన్ని నీట్గా ఉంచుకోవాలని చెప్తాను. ఇక్కడ ప్రిన్సి ఎవరికి వచ్చి తెలుగునే మాట్లాడాలి, ఒక్క ముక్క కూడా ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, మ్యాక్సిమం తెలుగునే మాట్లాడాలి. నీకు రాకపోతే నన్ను విలువ నేను వస్తాను నీకు నేర్పిస్తాను ఓకేనా అని చెప్పి ఓకే అని చెప్పి మనడు ప్రిన్సి ఎవరు కూడా అన్నాడు తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తాను. నా తెలుగు ఉంది కొంచెం ఇబ్బంది ఉంది, అది వస్తుంది, నా తెలుగుది వస్తుంది అని చెప్పి చెప్తాను అన్నాడు అర్జున్. పల్లవి ప్రశాంత్ వీళ్ళిద్దరు అదే కాస్ట్యూమ్ గురించి అని చెప్పిన కదా అది మాట్లాడుకుంటున్నారు. అందరు కంగ్రాచులేషన్ చేశారు. కెప్టెన్ బ్యాడ్జ్ మళ్ళీ తిరిగి వస్తాయి. ఇక్కడ సందీప్ మాస్టర్ అమర్దీప్ చెప్పినా కదరా నువ్వేరా మా కెప్టెన్, నేను చెప్పినా కదరా నువ్వేరా మా కెప్టెన్, నీకు బ్యాడ్జ్ ఉన్నా లేకపోయినా అసలు నీకు కెప్టెన్సీ వచ్చినా రాకపోయినా నువ్వే మా కెప్టెన్ రా, ఎందుకంటే నీ కష్టం రా, నీ కష్టాన్ని నేను వాల్యూ చేస్తారా, నీ కష్టం మామూలు కష్టం కాదురా, ఎంత కష్టపడితే నీకు అది వచ్చిందో మాకు తెలుసురా, కాబట్టి నీ కష్టానికి మేము రెస్పెక్ట్ చేస్తూ నిన్ను కెప్టెన్గా ఊహించుకుంటున్నావురా, నీకు బ్యాడ్జ్ ఉన్నా బ్యాడ్జ్ లేకపోయినా ఎలాగైనా నువ్వే కెప్టెన్ రా అని చెప్పి అమర్దీప్ చెప్పిండు. ఆ తర్వాత యావర్ అర్జున్ వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. అమరు టేస్ట్ తెచ్చి వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు చూపించారు అంతే. అంత మంచి ఆ తర్వాత ప్రియాంక జైను మన పూజామూర్తి వీళ్ళిద్దరూ మంచి జోకులు వేసుకుంటూ ఉన్నారు అండ్ వీళ్ళిద్దరు బాగా క్లోజ్ అబ్బా. ఇటు పూజామూర్తి దగ్గర మనకు ఒకటి గమ్మత్ కనిపించింది ఏంటంటే నిన్న ప్రిన్సి ఆవర్కి చేతులు రెండు ఇట్లా ఒత్తుతున్నప్పుడు ఆమె వచ్చి ఒత్తింది, అట్ ద సేమ్ టైం అంబటి అర్జున్ దగ్గర పోయి ఆయన చేతులు కూడా ఇట్లా ఒత్తింది. అంటే వాళ్ళ టీం, అంటే వాళ్ళ టీం అనే కాకుండా ఎవరికైనా కొంచెం ఇబ్బంది ఉంటే దగ్గరికి పోయింది అని అర్థం. అంతే పోతారు ఎందుకు పోరు ఎపిసోడ్ చూసి వచ్చినాక అంటారా, ఏం చేస్తాం మరి కెమెరాల కోసం పోయినా కానీ హ్యాపీయే కదా. అమరు, సందీప్ మాస్టరు అండ్ పల్లవి ప్రశాంత్, అశ్విని ప్లస్ ఇక్కడ శోభా శెట్టి, టేస్ట్ తేజ వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. కాదు ఇక్కడ టేస్ట్ తేజ సందీప్ మాస్టరు మెయిన్గా ఇద్దరు మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే నామినేషన్లు ఈ వీక్ ఇవ్వలేకపోతారు అని. అంటే అక్కడ టేస్ట్ తేజ అంటాడు నేను పోను ఈ వీక్, నేను అంత మహామహులు ఉన్నప్పుడు వాళ్ళ గీళ్ళు ఉన్నప్పుడు పోతున్నా, అక్కడ ముగ్గురు ఉన్నారు నన్ను కాపాడడానికి అని చెప్పి 1 2 3 అని చెప్పి 1 2 3 వాళ్ళు ఉన్నారు అని చెప్పి పాటలు పాడుకుంటాను అన్నట్టు. ఇక్కడ సందీప్ మాస్టర్ ఉండి శోభా శెట్టి పోదు, ఆల్రెడీ ఫుల్ ఫ్యాన్స్ ఉంటారు ఈమెకి, ఏం పోదు అనగానే నేనున్నాను అంటాడు ఎవరు అమర్దీప్. నువ్వు ఏం కాదురా, నీకు ఏం కాదు, నువ్వేం పోవులే, ఆగు ఆగు అని చెప్పి ఇక్కడ అంటే నాకు చాలా భయం అవుతుంది అన్నట్టు. నువ్వేం కాదు, నేను సంచాలకు అప్పుడు మిస్టేక్ చేసినట్టు, అరే నీకు ఏం కాదు అంటున్నాను కదా, ఏం కాదు అంటే టేస్ట్ తేజ నేనైతే పోనాయా అంటాడు. ఆ తర్వాత 1 2 3 నేను ఒక కంత్రి పాట పాడిరా. ఆ తర్వాత టేస్ట్ తేజ వాళ్ళలో నుంచి ఒకరు వెళ్ళిపోయేది అంతే. ఎవరు అంటే వాళ్ళు సైకిల్ చేసుకుంటారు, అశ్వినిశ్రీ, నయని, పావని, పూజామూర్తి వీళ్ళ ముగ్గురిట్లలో ఎవరెవరు పోతారు. ఇందులో వీళ్ళకి ఏముందంటే అశ్వినిశ్రీ వెళ్ళిపోతుంది అన్న ఫీలింగ్ ఉందన్నట్టు, ఎందుకంటే నయని పావనికి వెళ్ళకంటే అశ్వినిశ్రీ వెళ్ళిపోతుంది అనుకుంటారు. కానీ అక్కడ శోభా శెట్టి ఉన్నది లైన్లో, నేనే పోతా అన్నట్టు. అమర్దీప్ ఏమంటాడంటే అనవసరంగా స్కోప్ ఇచ్చారు అశ్విశాంత్ ఉన్నారు ఎవరికి, అనవసరంగా స్కోప్ ఇచ్చారు ఏదో ఎవరి గురించి, ఇది నాకు తెలిసి ప్రిన్స్ ఎవరి గురించి అంటే కాదు గౌతమ్ కృష్ణ గురించి కావచ్చు. అనవసరంగా స్కోప్ ఇచ్చారు అత్యుత్సాహంతో ఉన్నాడు అన్నట్టుగా ఏదో మాట్లాడుకుంటారు అబ్బా. నేను ఇది కరెక్ట్ పాయింట్ రాసిన కదంతా డాక్టర్ రైటింగ్ అయిపోయింది నాకే అర్థమవుతుంది.
ఆ తర్వాత ప్రీ పూజామూర్తి అండ్ అశ్విని శ్రీ వీళ్ళిద్దరు మంచిగా క్లోజ్ అయ్యి మంచి ముచ్చట్లు పెట్టుకుంటారు, అదొకటి చూపించారు. ఇక పల్లవి ప్రశాంత్ అక్కడ అందరికీ బాధ్యతలు చెప్తున్నానట్టు, ఇల్లు అద్దం లెక్క మెరవాలి. అద్దంలో మనం మొహం చూసుకుంటే ఎట్లుంటుంది అంటే ఎట్లుంటుందని వాళ్ళందరూ ఎట్లుంటుంది అంటే అది మంచిగుంటుంది కదా, మన మొహం మనం చూసుకున్నప్పుడు అవి అట్లా ఉండాలి, అద్దం లెక్క మెరవాలి, ఓకేనా అని చెప్పి అందరికీ చెప్పిండు. ఓకే, ఆ తర్వాత ఫీమేల్ మేల్ ఇక్కడ ప్రియాంక జైన్ వచ్చి మళ్ళీ పక్క రూమ్లో అందరూ అల్లరిస్తుంటే వాయిస్ వినబడద్దు, చెప్తున్న వాయిస్ వినబడద్దు, అందరూ వండుకోవాలని చెప్పింది. ఆమె ఏమైనా వండుకుందా అంటే ఆమె వండుకోవాలి, వాళ్ళ టీంతో వాళ్ళ ఆమె ముచ్చట్లు పెడుతూనే ఉంది. వీళ్ళు మాట్లాడితే మాత్రం వచ్చి చెప్తుంది, ఇది ఎక్కడ గోసబ్బా, వేరే వాళ్ళు మాట్లాడితే వచ్చి చెప్తుంది. కానీ ఈమె మాత్రం గుసగుసలు పెడతారు, వీళ్ళు గుసగుసలు, వాళ్ళేమో గట్టి గట్టిగా మాట్లాడతారు. అమర్దీప్ ఫీమేల్ మేల్ అని చెప్పి జెండర్ డిస్క్రిమినేషన్ చేసి జెండర్ డిఫరెన్స్ చేసి చూపిస్తున్నాడు అని చెప్పి సందీప్ మాస్టర్ దగ్గర వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నాడు, అర్జున్ దగ్గర వీళ్ళ దగ్గర అని, అర్జున్ దగ్గర కూడా కాదు సందీప్ మాస్టర్ దగ్గర అండ్ ఈ మన ప్రియాంక జైన్ శోభా శెట్టి వీళ్ళ దగ్గర మాట్లాడుతున్నాడు. జెండర్ డిస్క్రిమినేషన్ జెండర్ డిఫరెన్షియేషన్ చేసి చూపిస్తున్నాడు, అవన్నీ కరెక్ట్ కాదు. వాడు చేసినప్పుడు ఏంది, వాడు శోభా శెట్టితో గొడవ పెట్టుకుంది ఏంది, జెండర్ జెండర్ అంటాడు, వాడికంటే ఎక్కువనా నేను చెప్పు అని చెప్పి వాడికి బాగా ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది. వాడు రిటర్న్ వచ్చేసరికి వాడు తగ్గుతలేడు, అసలు మామూలుగా లేదు, వాడికి అనవసరంగా స్కోప్ ఇచ్చినాం అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నారు అన్నట్టు. ఇది జరిగింది. ఆ తర్వాత అర్జున్ వాళ్ళు వాళ్ళ టీంతో మాట్లాడుకుంటున్నారు గౌతమ్ కృష్ణ మిగతా అండ్ వాళ్ళ టీం సభ్యులతో ఏంటంటే నెక్స్ట్ ఆడే గేమ్ ఎట్లుంటుందంటే ఫిట్టెస్ట్ అయిపోయింది, జీనియస్ అయిపోయింది, ఫాస్టెస్ట్ అయిపోయింది, స్ట్రాంగెస్ట్ అయిపోయింది, ఇప్పుడు షార్పెస్ట్ కానీ లేదంటే స్లోయెస్ట్ కానీ స్లో మోషన్లో కానీ ఏదన్నా బ్యాలెన్సింగ్కి సంబంధించింది కానీ ఇట్లాంటివి ఇస్తారు. మనం కొంచెం జాగ్రత్త ఉండాలి, అందరూ జాగ్రత్తగా ఆడాలి, ఎవరైతే ఆడగలుగుతారో వాళ్ళతో ఆడిపిద్దాం అందరు కాకుండా, లేదు ఒకటి రెండు పోయినా మంచిది అనుకుంటే అందరితో ఆడిపించవచ్చు అన్నట్టు మాట్లాడతారు. ఇక ఆ తర్వాత టేస్టీ తేజ మళ్ళీ దొంగతనం చేసిండబ్బా, దొంగ దొంగ అదొకటి సౌండ్ వచ్చింది రాగానే అందరూ ఊరికిరు. అక్కడ అశ్వినిశ్రీ పోయింది, మనోడు బాత్రూంలో దాక్కున్నాడు, నేను ఏం వేసుకోలేదు అంటాడు, కానీ హుడీ లోపల టీషర్ట్ వేసుకున్నాడు, ఇద్దరికి పోయినట్టు. పల్లవి ప్రశాంత్ అర్జును డ్రెస్సుల గురించి మళ్ళీ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత టేస్టీ తేజ శోభా శెట్టి వీళ్ళు ఫన్ జనరేట్ చేసుకుంటా ఉన్నారు, వీళ్ళు ఫన్ ఎంతసేపు పంచాయతీ ఎంతసేపు అర్థమే కాదు, బల్లులు పెట్టుకుంటూనే ఉంటారు. ఇక ఆ తర్వాత అర్జున్ గౌతమ్ కృష్ణ వీళ్ళంతా బెడ్రూమ్లో రతిక టాపిక్ మాట్లాడుకున్నారు. రతిక ఫస్ట్ 2 వీక్స్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది, ఒకవేళ తన అట్నే ఉంటే ఈరోజు శివాజీ అన్నకు మేక కూసుండేది అని అన్నాడు. అంటే శివాజీ అన్నకే ఎసరు పెట్టి ఉండేది, అంటే శివాజీ అన్న టాప్ 1లో ఉన్నాడు, ఆ తర్వాత రతికనే ఉండేది ఆ టైంలో అని చెప్పి వీళ్ళు డిస్కస్ చేసుకుంటున్నట్టుగా అర్థమైందా. స్టార్టింగ్ డేస్లో అట్నే ఉండే కదా రతిక. సో రతిక నెగిటివ్ ఆర్ పాజిటివ్ గేమర్, శివాజీ అన్న గేమర్, మైండ్ గేమర్, ఇట్లాంటివన్నీ మనం మాట్లాడుకునేటోళ్ళం ఫస్ట్ సెకండ్ వీక్లలో. కానీ ఆ ఫస్ట్ సెకండ్ వీక్లలోనే నేను చెప్పింది ఏంటంటే రతిక మన రాధిక అక్క లెక్క తయారవుతుంది అని చెప్పిన, ఈ అది ఉందో లేదో నేను అప్పుడే చెప్పిన అన్నట్టు. ఆ తర్వాత వన్ సెకండ్, ఆ తర్వాత మహాబలి రణధీర దగ్గర నుంచి వెళ్ళి అదే రతికకి ఎక్కడ పేరు వచ్చింది, ఎక్కడ చెడిపోయింది పేరు అనే టాపిక్ మాట్లాడుకుంటా మన గౌతమ్ కృష్ణ ఏం చెప్తున్నాడంటే మహాబలి రణధీర ఆ టీం ఆ టాస్క్ జరుగుతున్నప్పుడు ల్యాగ్ చేసింది కదా, నేనే లాస్ట్ పోతాను అక్కడి నుంచి నెగిటివ్ అయింది కదా, అంటే ఎస్ అఫ్కోర్స్ అక్కడి నుంచి అయింది అండ్ కొన్ని జరిగినాయిలే. ఆమె ఫస్ట్ 2 వీక్స్లో ఉన్నట్టుంటే బాగుండేది, కానీ ఆ తర్వాత ఫ్లిప్లు కొట్టుకుంటూ అయ్యేసరికి ఫ్లిప్ స్టార్గా మారిపోయింది, లేకపోతే ఆమెనే ఫుల్ టాప్లో ఉండేది గౌతమ్ కృష్ణ. ఆమె వల్ల రకరకాల జరిగినాయి హౌస్లో ఇష్యూస్ అన్నట్టుగా, అంటే అమ్మో హౌస్లో అసలు ఇప్పుడు అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయిందని గౌతమ్ కృష్ణ ఏమంటాడంటే మీరు వచ్చేంతకు ముందు వేరే రకంగా ఉండేది హౌస్, మీరు వచ్చిన తర్వాత ఇంకో రకంగా అయింది, అప్పుడు వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకునేటోళ్ళు, ఇప్పుడు వాళ్ళు మనతో కొట్లాడుతారు అంటే ఈయన ఇప్పుడు పోర్టుగాల టీం కదా, ఈయన పోర్టుగాల్గానే మారిపోయాడు పూర్తిగా హౌస్లోకి ఇట్లా పోయి వచ్చిన తర్వాత అదేదో ఉంటుంది చూడరు, అంటే మునిగి ఇట్లా బయటకు రాగానే జయబజరంగ బలి అనే సినిమా ఉంటుంది చూసిరా, రాజేంద్ర ప్రసాద్ అన్న లిక్విడ్లో వాడతాడు, లిక్విడ్లో వాడేంత వరకు మనిషి, లిక్విడ్లో వాడే తర్వాత ఐరన్ అవుతాడు, కరెంట్ షాక్ కొట్టేంత వరకు ఐరన్ ఆ తర్వాత ఐస్కాంతం అవుతాడు. ఆ టైంలో మనోడు లిక్విడ్లో మునిగి తేలేసరికి ఏమైపోయిందంటే ఆటగాళ్ళ నుంచి పోటుగాడిగా మారిపోయింది కదా, మనమంతా మనతోటి వాళ్ళు కొట్లాడతారు, ఇదివరకు ఏంటంటే వాళ్ళలో వాళ్ళు కొట్లాడేది కానీ ఇప్పుడు మనతోటి కొట్లాడతారు అని చెప్పి చెప్తాడు. వెరైటీ అంతా మారిపోయారు అందరూ కూడా అని చెప్పి అంటారు. అర్జున్ తేజ చాలా తెలుగుగల్లోడు అన్న టాపిక్ వస్తే తేజ తెలుగుగల్లోడు కాదు అతి తెలుగుగల్లోడు అని చెప్పి, ఏది గౌతమ్ కృష్ణకి అన్నీ తెలుసు కదా, అన్నీ తెలిసిన గౌతమ్ కృష్ణ టేస్టీ తేజ చాలా మంచోడు కానీ తెలుగుగల్లోడు అట్నే చాలా మంచోడు అని చెప్తా, అంటే మంచోడేం కాదు అతి తెలుగుగల్లోడు, తెలుగుగల్లోడు కాదు అతి తెలుగుగల్లోడు కాదు తెలుగుగల్లోడు అని చెప్పి అర్జున్ చెప్తాడు. ఎందుకంటే బయట నుంచి చూసింది కాబట్టి మనడు ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ ఎక్కడ ఎక్కడ రకరకాలుగా చేస్తూ ఉంటాడు, అందరితో క్లోజ్ ఉన్నట్టు ఉండి తన పబ్బం గడుపుకుంటూ ఉంటాడు అన్న విషయం మనకు తెలుసు కాబట్టి అర్జున్ అట్లా చెప్పిండు అన్నట్టు. ఈ రాత్రి శివాజీ కాఫీ పొడి
అది దొంగతనమా లేదంటే షేరింగో తెలియదు కానీ టేస్టీ తేజ వచ్చి కాఫీ పొడి తీసి శివాజన్నకు కలిపించింది అన్నట్టు. అది లగ్జరీ బడ్జెట్ అని ఐటెం కదా. సందీప్ మాస్టరు శివాజీ, సందీప్ మాస్టర్ మొన్న గ్రాటిట్యూడ్ చూసిన టోటల్ వీక్ ఎంత సిక్స్. ఇక్కడ సందీప్ మాస్టర్ గురించి గౌతమ్ కృష్ణ అర్జున్కి చెప్తాను అన్నట్టు. సందీప్ మాస్టర్కి నేను ఏదో గ్రాటిట్యూడ్ కొద్దిగా మొన్న చేసిన కానీ మామూలు ఫ్లిప్పులు కొట్టాడు, ఫుల్ ఫ్లిప్పులు కొడుతూ ఉంటాడు. ఆయన క్యారెక్టర్ ఎప్పుడు ఎట్లుంటుందో అసలు అర్థమే కాదు, మారుస్తూనే ఉంటాడు అన్నట్టుగా ఆయన చెప్పిన దాని మీద స్టాండ్ బై ఉంటాడని గౌతమ్ కృష్ణ చెప్తాంటే అర్జున్ ఇంటుండు. అర్జున్కి వీళ్ళంతా దోస్తులు బాగా. ఇప్పుడు గౌతమ్ కృష్ణ ఏదో ఎగేసి చెప్పినంత మాత్రమే ఆయన వినే దగ్గర ఎవరు చెప్పినా విన్నంతనే వేగపడకని బోలే చెప్పాలని చెప్పినట్టుగా వీళ్ళు కూడా వేగపడరు అన్నట్టు. అంబటి అర్జున్, అమర్దీపు అండ్ మన ప్రియాంక జైన్ కానీ, శోభా శెట్టి కానీ, సందీప్ మాస్టర్ కానీ, నయని పావని కానీ వీళ్ళంతా క్లోజ్. ఇది నాకు తెలియాలి అంతే. ఇది జరిగిన కథ అంతే. ఇది జరిగింది నైట్ అంతా డిస్కషన్స్. రతిక టాపిక్ అయితే ప్రతిరోజు వస్తుంది అబ్బా. అసలు ఆ టైంలో రతిక అంటే మామూలు కాదు, రతికే నడిపించింది సగం బిగ్ బాస్. 4 వారాల పాటు రతిక లేకపోతే అసలు ఏ సీజన్లో ఏ కంటెస్టెంట్ కూడా క్రియేట్ చేయనంత ఇంపాక్ట్ రతిక క్రియేట్ చేసింది. తను కొవ్వొత్తిలా కరిగిపోతూ బిగ్ బాస్ నుంచి వెలుగు పంచి తను ఇప్పుడు ఇంటికి పోయింది. అది మ్యాటర్. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. దిస్ ఇస్ త్రిపురం శ్రీనివాసులు, ST965. లైక్లు, కామెంట్లు, షేర్లతో పాటు థ్యాంక్స్ బటన్ కూడా అరుచుకునే ప్రయత్నం చేయరు. ఇక మీ దయ నా ప్రాప్తం. ఉంటా.